హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిజెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, లేదా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం సిపిజెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు సిపిజెట్ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవడానికి త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసి, సో మీకు రైట్ సైడ్ కార్నర్లో అయితే త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి, జస్ట్ వాటిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క మొబైల్లో డెస్క్టాప్ సైట్ అనేది అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే సో మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు ఈ యొక్క సిపిజెడ్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అండ్ క్యాండిడేట్ సంబంధించిన క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని, సో రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, పేమెంట్ ఐడి కావచ్చు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, సో మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క సిపి గెట్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అక్కడ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు మీ డీటెయిల్స్ మర్చిపోయినట్టయితే డైరెక్ట్గా సిపి గెట్ కన్వీనర్ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది, లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సిపికేట్ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఫామ్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. సో ఈ థింగ్స్ని బట్టి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు కోర్సు మిస్టేక్ చేసినట్టయితే, దట్ ఈస్ మీరు ఎంఎస్సీకి సంబంధించిన అప్లికేషన్ చేసినా, ఎంఏకి సంబంధించిన అప్లికేషన్ చేసినా, ఏదో ఒకటి మిస్టేక్ చేసినట్టయితే మనం వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి మన కోర్సు ఎడిట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. లైక్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫ్యాకల్టీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆర్ట్సా, సోషల్ సైన్సా, కామర్సా, ఎడ్యుకేషనా, సైన్సా ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా మీ కోర్సు ఏ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకునే ఆప్షన్ని బట్టి సో కింద ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి సిపి గేట్ యొక్క కోర్సు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు మీరు టూ కోర్సెస్కి అప్లై చేస్తే, అంటే సిపి గేట్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు రెండు కోర్సెస్కి అప్లై చేసినట్టయితే సో మీ యొక్క రెండు కోర్సెస్ని కూడా ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా అయితే. సో వన్స్ ఈ విధంగా మీ కోర్సు డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ సంబంధించి కూడా ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, సో తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీకి సంబంధించి మిస్టేక్స్ ఉన్నట్టయితే వీటిని మనం ఎడిట్ చేసుకోలేము. సో మళ్ళీ చెప్తున్నాను, క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా జస్ట్ సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ తప్పుందని, ఫాదర్ నేమ్ తప్పుందని, డేట్ ఆఫ్ బర్త్ తప్పుందని, క్యాస్ట్ తప్పుందని. సో ఈ విధంగా మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో నేమ్స్లో తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీరు మీ యొక్క ఎస్ఎస్సి మెమోతో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సిపిగేట్ కన్వీనర్ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు క్యాస్ట్లో మిస్టేక్స్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా మనకు జస్ట్ క్యాండిడేట్కి సంబంధించిన జెండర్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దట్ ఈస్ మీ యొక్క మేల్, ఫీమేల్ అనే ఆప్షన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన బర్త్ స్టేటు, బర్త్ డిస్టిక్ వీటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికైతే ప్రజెంట్ సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు అయితే మనకు అవకాశం ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్ ఉంటే మీరు ఎస్ఎస్సి మెమోని, అప్లికేషన్ ఫామ్ని మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. కేటగిరీలో మిస్టేక్స్ ఉంటే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, దట్ ఈస్ మీరు బీసీఏ అయితే బీసీఏ, అలా మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ అయితే వాళ్ళకి సెండ్ చేస్తే కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్కు సంబంధించి మనోళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. దట్ ఈస్ ఏంటంటే సో మాది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సార్, మేము ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయొచ్చు, అంటే ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు.
సో ఇక్కడ మీకు బర్త్లో మిస్టేక్ ఉన్నా, తర్వాత బర్త్ స్టేట్లో మిస్టేక్ ఉన్నా, డిస్ట్రిక్ట్లో మిస్టేక్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఉన్నట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు లోకల్ నాన్ లోకల్కి సంబంధించి, దట్ ఈస్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నారా అవుట్ ఆఫ్లో ఉన్నారా అనేది మీరు మిస్టేక్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించి కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ థింగ్ ఏంటంటే సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, దట్ ఈస్ మాది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సార్, మేము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ లేదు, సో ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ లేదు, మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఈడబ్ల్యూఎస్ అనేది మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో నాట్ మ్యాండేటరీ. సో మనకు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వాళ్ళకి మనకు స్పెషల్గా ఆప్షన్ ఇస్తారు, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి అని, అప్పుడు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్తో అయితే మనకు ప్రాబ్లం లేదు, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క ఇన్కమ్కి సంబంధించి, సో ఇన్కమ్ బిలో 1 లాక్, అబోవ్ 1 లాక్ అనే మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని మీరు కరెక్షన్ చేసుకోవడానికి ప్రజెంట్ ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్లో అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా. అండ్ తర్వాత వచ్చేసి సో మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మిస్టేక్స్ ఉంటాయి, దట్ ఈస్ మీ యొక్క హౌస్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా, మీ యొక్క విలేజ్లో మిస్టేక్స్ ఉన్నా, మీ యొక్క మండల్లో మిస్టేక్ ఉన్నా, మీ యొక్క డిస్ట్రిక్ట్లో మిస్టేక్ ఉన్నా, మీ స్టేట్లో మిస్టేక్ ఉన్నా, మీ పిన్ కోడ్లో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ తప్ప ఈ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఉన్న ప్రతిదాన్ని అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ని కరెక్షన్ చేయాలనుకుంటే మీ యొక్క సర్టిఫికేట్ అప్లికేషన్తో ఫామ్తో పాటు సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది అక్కడ టైప్ చేసి మీ ప్రాబ్లం వాళ్ళకి కన్వే చేసినట్టయితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్తో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ మనకు కౌన్సిలింగ్ అప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో మనం కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో అప్పుడు నేను డీటెయిల్ వీడియో చేస్తాను, మీరు మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది దానికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫయింగ్ డీటెయిల్స్, దట్ ఈస్ సో మీకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంఏడ్ చేస్తున్నారా, లేకపోతే సో బీఏకి సంబంధించి ఎంఏ చేస్తున్నారా, అలాంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో బిఫోర్ క్వాలిఫికేషన్ ఆ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మన డిగ్రీ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, సో బీఏడి, బీఫామ్, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే మీరు వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్, మీ యొక్క ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ సబ్జెక్ట్ ఏంటి, థర్డ్ సబ్జెక్ట్ ఏంటి, వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ని ఎడిట్ చేసుకోలేము. ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించిన మెమో అనేది, డిగ్రీ మెమో కానీ, బీఏడ్ మెమో కానీ, సో సర్టిఫికేట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. తర్వాత వచ్చేసి సో మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటాయి, మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత కాలేజ్ నేమ్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవడం ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన ఇక్కడ సో ఇయర్ ఆఫ్ పాస్లో మిస్టేక్ ఉన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మీడియంకి సంబంధించి సో మీ యొక్క డిగ్రీ ఏ మీడియంలో కంప్లీట్ అయిందని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క డిగ్రీలో మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీ రిజల్ట్కి సంబంధించిన థింగ్స్లో మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్ఎస్సీలో మిస్టేక్ ఉన్నా, ఇంటర్మీడియట్లో మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా అయితే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే యాడ్ చేయనట్లయితే ఇప్పుడు మనం అదర్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన అదర్ క్వాలిఫికేషన్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో అండ్ అదేవిధంగా మనకు సంబంధించి సో ఇక్కడ లాస్ట్ 7 ఇయర్స్ క్వాలిఫికేషన్స్ అనేది, దట్ ఈస్ మీరు 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, సో టోటల్గా ఈ డీటెయిల్స్ అనేది మీ అకాడమిక్ ఇయర్ కావచ్చు, మీరు చదివిన కాలేజెస్ కావచ్చు, స్టేట్ కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, వీటిని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఫుల్గా మనం ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అంటే రిమైనింగ్ థింగ్స్ ఎడిట్ చేయడానికి మనం రిక్వెస్ట్ మెయిల్ చేసి ఎడిట్ చేస్తారు. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మార్చుకోవాలి అంటే మీరు ఒకవేళ సర్టిఫికేట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేసినా కూడా మ్యాక్సిమం అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు దానికి. సో మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఫోటో సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో మిస్టేక్ ఉంది అంటే మీరు సర్టిఫికేట్ కన్వీనర్ వాళ్ళకు సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో అనేది సెండ్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. సేమ్ లైక్ సిగ్నేచర్ కూడా అలానే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా టోటల్గా మనకు సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వేటిని అయితే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాము వాటిని ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డౌన్లో వచ్చేసి ఏంటంటే డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో మనం టిక్ మార్క్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం వేటిని అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందో వాటిని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కానీ మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ థింగ్స్ అనేది మనం వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఫైనల్గా డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో టిక్ మార్క్ చేసుకొని మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా వేటిని అయితే చేంజెస్ చేయడం జరిగిందో వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ కనుక మీరు చేంజ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రివ్యూ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, సో మీ యొక్క జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో మీ యొక్క కేటగిరీ కానీ, తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ, మైనార్టీ, నాన్ మైనార్టీ, సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఫోటో సిగ్నేచర్, ఇలా టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు వెయిట్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో అవి చేంజ్ అయినట్లయితే
రివ్యూలో మీరు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయినట్టు. ఇన్ కేస్ మీరు ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్లో ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నారో అవి ఒకవేళ ఎడిట్ కాకపోతే సో అలాగే ఉన్నట్టయితే మళ్ళీ మనం మోడిఫై పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. సో మీరు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకునేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఉపయోగించుకోవాలి. సో ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు కాబట్టి మేము ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ మీరు అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా ఎడిట్ చేసుకున్నట్టుగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ ఈ విధంగా మనం ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మన డీటెయిల్స్ అనేది ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఫర్దర్గా మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి సిపి గేట్ యొక్క ప్రింట్ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం క్లియర్గా వెరిఫై చేసినట్టయితే మనకు సంబంధించి సిపి జెట్ 2024 యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మీరు ప్రజెంట్ వెయిటింగ్ అయితే చేంజెస్ చేసుకోవడం జరిగిందో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి కరెక్షన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఫ్రంట్ తీసి పెట్టుకోవచ్చు. ఇన్ కేసు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నా కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో దాన్ని సేవ్ చేసుకొని మీకు సంబంధించిన మెయిల్కి అయితే సెండ్ చేసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ లేని వాటి కోసం అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది, లైక్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో మీ యొక్క జెండర్లో మిస్టేక్స్ ఉన్నా వాటిని ఎడిట్ చేసుకోవడానికి సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేయాలి.